మెన్ ఉమెన్ని రేప్ చేశారని విన్నాం కానీ అదర్ సైడ్ విన్నారా అసలు ఉమెన్ మెన్ని రేప్ చేసినట్టుగా అని చెప్పేసి అసలు ఇది కొత్త కాన్సెప్ట్ ఉండొచ్చు మనం బేసిక్గా వినేది ఒక మేలే ఫీమేల్ని హరాస్ చేస్తారు రేప్ చేస్తారు అని చెప్పేసి ఇది బేసిక్గా ఎక్కువ సౌత్ ఇండియా చూస్తాము కానీ మనం నార్త్ ఇండియాలో వెళ్ళినప్పటికీ కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి పంజాబ్ ఉత్తరాఖండ్ ఇలాంటి స్టేట్స్లో అసలు ఆపోజిట్ అవుతుందండి డిఫరెంట్ వేలో అవుతుంది ఉమెన్ హరాస్ చేస్తారు మెన్ని ఉమెన్ రేప్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి కానీ కాన్సెప్ట్ రేప్ అనేది ఒక స్పెసిఫిక్గా మనం యూజ్ చేయాల్సి వస్తుంది రేప్ అనేది ఓన్లీ ఉమెన్ అగైన్స్ జరుగుతుంది మెన్ అగేన్స్ట్ జరిగే ఛాన్సే లేదు బికాజ్ రేప్ అనే కాన్సెప్ట్ ఒక పెనిట్రేషన్ బేసిస్ పైన ఉంటుంది అది ఓన్లీ మన బాడీ ఫిజికల్ నేచర్ బట్టి ఉమెన్ అగేన్స్టే ఉండొచ్చు కానీ ఒక హరాస్మెంట్ అగైన్స్ మెన్ ఆ రేప్ అగెన్స్ట్ మెన్ అని ఎందుకు అంటారు సో మన సొసైటీలో ఇలాంటి అసలు బిండమే కొత్త యాక్సెప్ట్ చేయడం అనేది అది ఇంకా చాలా టైం పడుతుంది మనం యాక్సెప్ట్ చేసి మెన్ అగేన్స్ట్ హరాస్మెంట్ కూడా ఉండొచ్చు ఫిజికల్ హెరాస్మెంట్ ఉండొచ్చు సో ఫిజికల్ హరాస్మెంట్ ఉన్నప్పటికే ఒక బ్యాడ్ టచ్ అలా స్టార్ట్ అవుతుంది మెన్ ఒక మెన్ని కూడా అబ్యూస్ చేసే చాలా కేసెస్ ఉన్నాయి ఉమెన్ ఒక మెన్ని అబ్యూస్ చేసే కేసెస్ కూడా ఉన్నాయి అది ఏజ్ బార్ లేకుండా ఒక మైనర్ ఉండచ్చు అడల్ట్ స్టేజ్లో ఉండొచ్చు లేకపోతే ఆ ఏజ్ గ్యాప్ అనేది పక్కన పెడితే డిఫరెంట్ సిట్యువేషన్స్లో కూడా ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఉండొచ్చు పబ్లిక్ ప్లేస్లో ఉండొచ్చు లేకపోతే ప్రిజెంట్ సిస్టమ్స్లో కూడా ఉండొచ్చు చాలా కేసెస్ ఇప్పుడు చూసినాం మైనర్ అనేది మైనర్స్ కేసెస్లో ప్రిజెంట్ సిస్టమ్స్లో ఎక్కువ ఉన్నాయండి మైనర్కి కూడా మెన్కి అబ్యూస్ ఉంది ఫిజికల్ అబ్యూస్ ఉంది వర్బల్ అబ్యూస్ ఉంది అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయడమే చాలా లేట్ చేస్తున్నాము కానీ ఇలాంటి కేసెస్ ఆల్రెడీ చాలా పెరుగుతూ వస్తున్నాయి సో ఈ వైలెన్స్ అనేది సెక్షువల్గా ్యాడ్ టచ్ అనేది స్టార్ట్ అయ్యేసి కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్తున్నారు సో ఇది సెక్షువల్ అబ్యూస్గానే మనం పిలుచుకోవచ్చు దానికి స్పెసిఫిక్గా కాన్సెప్ట్ లేదు బట్ ఈ సెక్షువల్ అబ్యూస్ నడుస్తుంది యాక్సెప్ట్ అవుతుంది కొన్ని జడ్జ్మెంట్స్ కూడా వచ్చాయి ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి అలానే మెన్ అగెయిన్స్ట్ కూడా సెక్షువల్ అబ్యూసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అది బేసిక్గా ఫోర్స్ఫుల్గా ఉంది కన్సెంట్ లేకుండా మనం బేసిక్గా డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ కొట్టడం కానీ లేకపోతే హెరాస్ చేయడం ఇలాంటివి విన్నాం కానీ నేను చెప్తుంది స్పెసిఫిక్గా ఒక సెక్షువల్ యాక్టివిటీ వితౌట్ కన్సెంట్ ఫోర్స్ఫుల్గా ఒక అబ్బాయిని కూడా చేసే పరిస్థితి వచ్చింది మనకు సో అది బేసిక్గా మనమే సొసైటీలో యాక్సెప్ట్ చేయకపోతే లా కూడా అంత కన్సిడర్ చేయలేదు ఇదంతా గ్రే ఏరియా ఉంది కానీ ఇలాంటి సిట్యువేషన్స్ లాలో సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా బేసిక్గా సెక్షువల్ అబ్యూస్లో హరాస్మెంట్స్ కానీ లేకపోతే ఒక వాలెన్స్ జరిగినప్పుడు చిన్న బేసిక్ సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ బేలబుల్ సెక్షన్స్ పనిష్మెంట్స్ కూడా ఎక్కువ లేవు కానీ జడ్జ్మెంట్ త్రూగా ఒక చాలా హైకోర్టు ఇంకా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ త్రూగా ఇది కన్సర్ట్ చేయడం జరిగింది లా కూడా సైలెంట్ ఉన్నప్పటికి ఈ జడ్జ్మెంట్స్లో కూడా వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలా ఏం చేయాలని చెప్పేసి రీసెంట్గా మనం చూసింది ఐ థింక్ హార్డ్లీ వన్ టూ మంత్స్ బ్యాక్ ఒక కేసు రిజిస్టర్ అయింది ఫోర్ ఉమెన్ ఒక మెన్ని రేప్ చేసినట్టుగా అది కూడా కన్సెంట్ లేకుండా హరాస్ చేస్తూ అబ్యూస్ చేస్తూ వాళ్ళ బాడీ పార్ట్స్లో ఆర్టిఫిషియల్ పార్ట్స్ ఇన్సర్ట్ చేస్తూ ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నాయి సో అవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఇలాంటి సిట్యువేషన్స్ మీకు ఏం జరిగినా చూసినా మీరు డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు బేసిక్గా ఎవిడెన్స్ అడుగుతారు కానీ కొన్ని కొన్ని సిట్యువేషన్స్లో ఎవిడెన్స్ లేకుండా మెడికల్ టెస్ట్ బేసిస్ పైన కూడా వివరి వివరించగలుగుతారు థ్యాంక్ యూ